ఈరోజు మన నగర గారు చెప్పినట్టుగా ఈరోజు మీ రోజు మా రోజు కాదు. కానీ మేము కూడా ఒకప్పుడు వాళ్ళమే కాబట్టి మా జీవితంలో వాళ్ళు కొన్ని మీకు ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు కూడా వారి విద్యలో కానీ వారు జీవితంలో స్థిరపడిన దాకా కూడా వారి గురువులు కానీ తల్లిదండ్రులు కానీ స్నేహితులు కానీ చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా వారు మంచి పాటను వాళ్ళ జీవితాలు వేసుకోవాలి. అందుకే ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, వెన్ గోయింగ్ గెట్స్ టఫ్, టఫ్ గెట్స్ గోయింగ్. ఐ రిపీట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎవ్రీబడీ ఇంక్లూడింగ్ అమృత, వెన్ గోయింగ్ గెట్స్ టఫ్, టఫ్ గెట్స్ గోయింగ్. ముందు పోవడం కష్టమైనప్పుడు కష్టపడేవాడే ముందుకెళ్తాడు. ఈరోజు నవంబర్ 14 130వ జవహర్లాల్ నెహ్రూ బర్త్డే అండ్ అకేషన్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ యు ఆర్ సెలబ్రేటింగ్ హియర్ ఇన్ టౌన్ హాల్ చిల్డ్రన్స్ డే. ఇది ప్రతి సంవత్సరం మేము ఆనవాయితీగా ఇది టౌన్ హాల్ బుక్ చేస్తాం. కంప్లీట్గా నవంబర్ 14 దాదాపు 10 సంవత్సరాల నుంచి పిల్లల రోజుగా, చిల్డ్రన్స్ డే అంటే పిల్లలకు ఆ రోజు వాళ్ళకి ఛాయిస్, ఆ రోజు మొత్తం ఈ 3 మంత్స్ వాళ్ళు కష్టపడదంతా టౌన్ హాల్ ఒకరోజు వాళ్ళు గంతులేసి ఎగిరి పాటలు డ్యాన్సులు చేస్తే రిలీఫ్ అవుతారు, రిలాక్స్ అవుతారని చెప్పేసి ఎవరీ చేస్తాం. అలాగే జనవరి 23 కూడా నేతా సుభాష్ చంద్రబోస్ బర్త్డే రోజు కూడా అలాగే పర్మనెంట్గా ఈ టౌన్ హాల్ బుక్ చేసి గత 20 సంవత్సరాల నుంచి వాళ్ళని కూడా ఆ రోజు పూర్తిగా ఈ ఎంటర్టైన్మెంట్గా వదిలేస్తున్నాం. మరి ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, చదువు అంటే 4 గోళ్ల మధ్యలో ఉదయం నుంచి రా 8 to 8 లేకపోతే 6 to 10 అని చెప్పేసి మగబెట్టకుండా ఒక వాళ్ళకి స్వేచ్ఛగా వాళ్ళకు చదువులో భాగంగా ఎన్ని ఆటలు పాటలు ఉంటేనే వాళ్ళు బాగా రిలాక్స్ అవుతారు. మనం ఒక 2-3 గంటల సినిమా చూసిన తర్వాత కూడా అక్కడి నుంచి ఎప్పుడప్పుడు బయటికి పోవాలని మనం అనుకుంటుంటాం. అలాగే బాగా ఎంటర్టైన్ చేసే సినిమాను కూడా 3 గంటల కంటే ఎక్కువ చూసే పరిస్థితి లేదు. పిల్లలు మార్నింగ్ 8 నుంచి సాయంత్రం 8 దాకానో 7 దాకానో 6 దాకానో చదవాలంటే అది అసాధ్యమైన పని. అయినా పేరెంట్స్ కోరిక మేరకు మేము మాకున్న ఆ పరిధిలో తప్పని పరిస్థితుల్లో మేము అలాగ వాళ్ళను ఇబ్బంది పెడుతున్నాను, ఒక పెడుతుంటాం. అయినప్పటికీ ఆ తప్పని పరిస్థితుల్లో అందరిలో మనం కూడా వెళ్ళాలి కాబట్టి అలా జరుపుతుంటాం. మరి అలా దానికి అనుగుణంగా కాస్త ఇరుపుగా వాళ్ళకి రోజు గంటసేపు ఆడుకోవడం కానీ, వాళ్ళకి ఏది ఇష్టమైతే ఆటను, ఏది ఇష్టమైతే ఆ పాటను, ఏది ఇష్టమైతే ఆ డ్యాన్స్ను కూడా మనం ప్రొవైడ్ చేస్తే వాళ్ళు పడ్డ ఆ స్ట్రైన్ తగ్గుతుందని, తద్వారా ఎడ్యుకేషన్ కూడా బాగా వస్తుందని కూడా నా సొంత ఆలోచన. అందు దానికి అనుగుణంగానే గత 30 సంవత్సరాల నుంచి ఈ స్కూల్ను అదే పందాలను నడుపుతున్నాం. వాళ్ళకి 2-3 రకాల గ్రౌండ్లు ఏర్పాటు చేసి ఆడిస్తున్నాం. ముఖ్యంగా నవంబర్ 14 అంటే వాళ్ళ డేగా మేము ప్రకటించే మాకు ఏమాత్రం ఒక 1 అవర్ కూడా ఏరే అదర్ యాక్టివిటీస్ కాకుండా ఉదయాన్నే 9 నుంచి ఇప్పుడు సాయంత్రం 4-5 దాకా 40-50 డ్యాన్స్ ప్రోగ్రాములు, పాటలు పాడేవాళ్ళు పాటలు పాడతారు, డ్యాన్స్ చేసే డ్యాన్స్ చేస్తారు, నాటకాల్లో ఉన్న నాటకాలు ఉంటారు, వాళ్ళందరినీ కూడా పార్టిసిపేట్ చేసేట్టుగా చేస్తున్నాం.